ఈరోజు రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి మాత్రం సత్తు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని సిగ్గూరు తాలూకా ప్రజలు కావేరి పక్షిన ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం కోసం పెట్టిన వారి ఆశీర్వాదం కోసం పెట్టిన సమావేశం అద్భుతంగా సక్సెస్ అయింది. ఎంపీ మరి మాజీ మంత్రివర్యులు శ్రీ దేవరామన్న గారు, ఆశ్రోపాధ్యక్ష లక్ష్మి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ దండ విఠల్ గారు, అదేవిధంగా మరెందరో నాయకులు మరి ప్రజలు కేసీఆర్ గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. భాగ్యుల వాదం, తెలంగాణ వాదం రెండు ఒకటే. రెండింటి లోపల కూడా అనుచరులకు వ్యతిరేకంగా చిన్నపాటు చేసిన ఒక తత్వం ఉన్నది, స్పష్టమైన లక్ష్యం ఉన్నది అని నమ్మి నేను మరి అనివార్య కారణాల వల్ల బహుజన సమాజ్ పార్టీని వేడి భారత రాష్ట్ర సమితిలోకి వారు వచ్చిన నేను వచ్చిన వెంటనే వారు నాకు నాగరికర్ణ పార్లమెంట్ సీటు కేటాయించి దాంట్లో నన్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా మరి గెలపడం జరిగింది. వారు కూడా ధన్యవాదాలు. కాదన్నారు మరి సిర్పూర్ తాలూకా ప్రజల తరపున నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఈ సిర్పూర్ తాలూకాలో మరి బీఆర్ఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించుకొని అదేవిధంగా ఇక్కడ ప్రాంత ప్రజల మీద 10 సంవత్సరాల పాటు విపరీతమైన దౌర్జన్యాలు చేసిన కోనేరు కోనప్ప గారు, ఇలా నేను బీఆర్ఎస్ మరియు బీఎస్పీ పొత్తు చర్చలు జరిగిన వెంటనే మరి కోతికాడ నక్కలాగా మరి అదను చూసి వెంటనే ఈ పార్టీ మారడం, ఈ పార్టీని వదిలి బీఆర్ఎస్ని వదిలి కాంగ్రెస్ పార్టీ వదలడం జరిగింది. అది ఎంత స్వార్థ చింతనతో అదేవిధంగా అవకాశవాదంతో ఇలా పార్టీని వీడి మళ్ళీ ఇదే పార్టీ మీద మరి అభాండాలు వేస్తున్నారు. ఇది పూర్తిగా నేను భారత రాష్ట్రం నుంచి ఖండిస్తున్నా. ప్రజలు ప్రజాస్వామ్యత వాళ్ళందరూ కూడా ఈ జంపు జనాల కుట్రలు కుతంత్రాలను ఈ గొర్రెలను వీళ్ళందరినీ కూడా మరి గుర్తించాల్సిందిగా వీళ్ళను మరి ఓడించాల్సిందిగా కూడా నేను సందర్భంగా వీళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళందరూ కూడా అక్రమ ఆస్తుల రక్షణ కోసం, వీళ్ళ దందాలు నడపడం కోసం, వీళ్ళ బియ్యం దంద కానీ, సట్టా దంద కానీ, భూముల ఆక్రమణ దంద కానీ, లేకపోతే ఫారెస్ట్ భూములను రెవెన్యూ భూములుగా మార్చుకొని వాటిలో వెంచర్లు వేసుకునే దంద కానీ, నోటిఫైడ్ భూముల్లో వెంచర్లు వేసుకునే దంద కానీ, పేద ప్రజల మీద నుంచి వాళ్ళకు జైలులకు పంపించే దంద కానీ, ఈ దందాల కోసం అనుకరకు తెలంగాణ ప్రజలను వీళ్ళ నుంచి విముక్తి చేసుకోవాలని చెప్పేసి నేను అభ్యర్థిస్తున్నా. అదేవిధంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా రాబోయే రోజుల్లో భారత రాష్ట్ర సమితి పెద్ద ఎత్తున కూడా సీట్లు గెలుచుకుంటుందనే ఆశాభావం మాత్రమే. మరి ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు చాలా అంటే చాలా దయనీయమైన ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీలో రైతులకు ఏ గ్యారంటీ కూడా సరిగా రావడం లేదు. దానివల్ల వాళ్ళు రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది. అన్నదాతలు ఆకలితో అలమటిస్తున్నారు. కళ్ళల్లో నీళ్లు రావడం లేదు, కన్నీళ్ళే వస్తూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితి లోపల మరి అలా ప్రజల దృష్టి మరల్చడం కోసం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అను, లేకపోతే ఇంకొకటి అని రకరకాల తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలా తెలంగాణ చాలా తీవ్రమైన ఆవేదనలో ఉన్నది. అందుకొరకు తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వాల ఈ అలా పార్లమెంట్ ఎన్నికల రూపంలో వచ్చిన అందుకొరకు దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు ఓటు వేసి ఎంత తొందర వీలైతే తొందర మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాల్సింది. ఇప్పటికి కూడా సిర్పూర్ బిడ్డనే, కానీ పార్టీ నన్ను నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయమన్నది. అదే నేను చెప్పాను, నేను సిర్పూర్ బిడ్డనే కానీ నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయమని ఇంకొక పార్టీ ఆదేశాల మీద నాగర్ కర్నూలు దేశంలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. అక్కడ ఉండే అవకాశాలు, బలాలు, బలహీనతలు వీటన్నిటిని దృష్టిలో దేశవ్యాప్తంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యర్థులు వాటిని. Thank you.